నా పేరు జాన్సీ రాణి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మండలం బూర్గంపాడు, కృష్ణసాగర్ విలేజ్. నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే గర్భిణీగా ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని ఫీజు ప్రైవేట్ హాస్పిటల్లో చాలా అడిగారు. నేను పూర్ ఫ్యామిలీ మాది, సో మనీ అరేంజ్ చేయలేకపోయాము. స్థానికంగా ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో ఇవాడ అజయ్ కుమార్ సార్ అన్ని సౌకర్యాలు సమకూర్చారు. అన్నీ బేబీకి మదర్కి అన్ని రెస్పాన్సిబిలిటీ వాళ్ళే ఇచ్చి కేర్గా చూసుకుంటున్నారనేసి తెలుసుకున్నాము. తెలుసుకోవడంతో ఇక్కడ ఖమ్మం హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. బేబీ నేను హెల్దీగా పుట్టాము. బేబీ కొంచెం హెల్త్ కండిషన్ ప్రాపర్గా లేదు, సో 8 డేస్లో పంపించాల్సింది. 2 డేస్ ఎక్స్ట్రా ఉంచి బేబీని నన్ను కేర్గా చూసుకున్నారు. ఇవాడ అజయ్ కుమార్ సార్కి చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ మా ఆపరేషన్ తర్వాత సిస్టర్స్ డాక్టర్స్ చాలా అంటే చాలా కేర్గా చూసుకున్నారు. ఫుడ్ బెడ్ బేబీ నేను అంతా క్షేమంగా ఉండేటట్టు చూసుకున్నారు. వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. ఇవన్నీ కేసీఆర్ కిట్టు ఇవన్నీ సమకూర్చినందుకు కేసీఆర్ సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు. జన్మ జన్మలకి రుణపడి ఉంటాను కేసీఆర్ సార్ గారికి. కేసీఆర్ గారికి చాలా 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 థ్యాంక్స్. అసలు నాకు వచ్చిన రోజు చాలా సీరియస్ అన్నారు. అసలు ఆ సర్జరీ వరంగల్ వెళ్ళాలి అది అన్నారు. చాలా భయం వేసింది. అయినా కానీ అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ మా కోసం ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చి సర్జరీ చేశారు. బేబీ చాలా సీరియస్ కష్టం అన్నారు. అయినా బేబీని వెంటనే ఆక్సిజన్ ఐసీయూలో పెట్టారు. నన్ను ఐసీయూలో పెట్టారు 3 రోజులు. మాకు ఎప్పటికప్పుడు మంచిగా మందులు ఇచ్చుకుంటూ మంచిగా చూశారు డాక్టర్లు నర్సులు స్టాఫ్ బాగా కేర్ తీసుకున్నారు. ఇదంతా కేసీఆర్ గారి రుణమే. బయటకు వెళ్తే మాకు ఎంతో ఖర్చు అయ్యేది. మాకు అసలు చాలా పేదవాళ్ళం మేము. అలాంటిది పరిస్థితుల్లో కేసీఆర్ గారి వల్ల హాస్పిటల్లో మేము చాలా అసలు బయటపడ్డాం. రూపాయి ఖర్చు లేకుండా మాకు ఇంకా ఆయనే అన్నం పెట్టుకుంటా డబ్బులు వేసి చాలా బాగా చూశారు మమ్మల్ని. ఈ 15 రోజుల్లో కూడా పిల్లలకి చుక్కల మందులు అని ఇంజెక్షన్లు అని మాకు కేర్ తీసుకున్నారు. భోజనాలు అన్నీ బాగా చూశారు. అసలు కేసీఆర్ గారు చాలా థ్యాంక్స్. అసలు మా అబ్బాయి తరఫు నుంచి మా తరఫు నుంచి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.